చెప్పండి, నేను శశిభూషణ్ శర్మ మాట్లాడుతానండి. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నా ఏంటండి, మాకు ఏమైనా పైసలు ఏమైనా ఇచ్చిందా? నేను మీకు ఏమి ఇచ్చిందా? ఎవరు కట్ చేస్తున్నాను? మిస్డ్ కాల్ ఉందని చేసిన నేను. ఆ మిస్డ్ కాల్ ఉందని చేసిన అండి. నా పేరు బొమ్మకు మురళి అండి, ఆర్ఎన్ఎస్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా చైర్మన్ ని. మురళి గారు, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. ఆ మీ ఆయన ఇంకో ఆయనతో మాట్లాడినా, ఫోన్ కట్ చేస్తున్నాడు ఆయన. ఆయన ఏదో కార్యక్రమంలో ఉంటారండి. ఇప్పుడు నిన్న మేము మాట్లాడుకుంటున్నాం అనుకుంటారా? మరి ఫోన్ చేసి ఏమిటండి మాట్లాడడానికి చేసినాం. ఆయన కార్యక్రమంలో ఉంటే మరి మేము ఉండవా? ఆయన సంగతి నాకు తెలియదండి. నేను ఖాళీ ఉన్నా నేను ఫోన్ చేసినా మీకు. అయ్యా వినండి, మురళి గారు చెప్తుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకున్న తర్వాత అయితే నిన్న మీరు అన్న తర్వాత అనిపించింది నాకు ఇక బయట ఆలోచిద్దామని. నేనంతా కొంచెం ప్రయత్నం చేసినామండి, ఏదో ఒక నిర్ణయం తీసుకుని సాధ్యమైనంత తొందరలో మార్చేస్తామండి. మీరేం ఇబ్బంది పడకండి. చాలా హెరాస్మెంట్ అండి ఇది, టోటలీ రబీష్ అండి, అన్హ్యూమన్ అండి. ఏ ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఇలాంటి పని చేయడండి. అయ్యా మరి ఇంకా మీరు ఇవన్నీ అనకండి దయచేసి. మీరు రెసిడెన్షియల్ లొకేషన్ లో వేద పాఠశాలలు పెట్టాలని ఏ ఇంగిత జ్ఞానం ఉన్నాడు మనసు చేయరండి. బయట వాడిని పక్క వాడిని రెస్పెక్ట్ చేసే ఇంగిత జ్ఞానం లేకపోతే ఇవన్నీ నేర్చుకుని పెట్టుకోండి. మురళి గారు మీరు ఒక మాట చెప్తా వినండి దయచేసి, ఒకసారి వినండి. నిన్న మీరు ఒక మాట అన్నారు, ఇంకా చాలు. మీరు ఇంకా ఇంగిత జ్ఞానం అనే మాట అనకండి దయచేసి. మేము వేరే అట్లా ఉన్నది, పక్కన వాళ్ళు నిద్రపోతలేరు. ఆరాజ్ వచ్చి హాస్పిటల్ పడ్డారా? సరేనండి, మీరు చెప్పారు కదా, నిన్న చెప్పారు కదా 32 మంది ఉంటారు పిల్లలు. ఎప్పుడు తీసుకురా అడుగుతున్నా, కొంచెం సమయం ఇవ్వండి స్వామి. మీరు మీరు అట్లా ఆవేశపెడితే ఎట్లా అండి? మీరు కొద్దిగా సాధ్యమైనంత తొందరగా మేము తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. 5 సంవత్సరాలా లేకపోతే 1 నెలనా 1 వారమా? ఏమనండి, వసతి దొరకాలి కదండి. వసతులు కావాలండి, కాదు ఒకటి నాది ఒక 5 ఎకర్ ప్లాట్ ఉంది, అక్కడ పోయి ఉండవని చెప్పండి. ఏంటండి మీకు ఇబ్బంది ఎందుకు? మేము సాధ్యమైన ఇవాళ ఇవాళ దొరికితే ఇవాళ్ళే మార్చాలనే ఉద్దేశంతోనే ఉన్నాం సార్. మీరు టైం ఇవ్వండి, టైం లైన్ ఇవ్వండి, లేకపోతే అక్కడికి వచ్చి అంతా వాళ్ళు మేము అడిగి చెప్పడం తప్పు కానీ మేము వచ్చి చేస్తాము కదా. మీరు మాకెంత నీసేజ్ చేసారో మేము అంత నీసేజ్ మీకు చేస్తాం. మురళి గారు మీరు ఇట్లా అనడం అయితే బాగాలేదండి. మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మేము ఎట్లా అంటే కరెక్ట్ సమయం కొంచెం ఇవ్వాలండి. మీరు ఈ రోజు మార్చేయమంటే 32 మంది పిల్లల్ని ఎక్కడ మారుస్తాం చెప్పండి సార్? మీరు ఎట్లా పంపించుకోండి? మేము ఎట్లుంటున్నాం ఇట్లా? ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా పంపించుకోండి? 32 పిల్లలు ఏడిపోతున్నారంటే మమ్మల్ని ఏం కడుతున్నారండి? వేద పాఠశాల ఏడబెట్టాలి తెలియదా? పెట్టే ముందు ఆలోచన లేదా? సరేనండి, మంచిదండి, సంతోషం, చాలా సంతోషం. మేము సాధ్యం తొందరగా ఖాళీ చేస్తాం. సంతోషం అంటే ఏంటి? ఎట్లా పంపిస్తామని చెప్తారంటే మీరు మీ పిల్లల్ని అట్లా అంటారా? మీరు 32 మంది పిల్లలు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? ఎట్లా పంపిస్తామని ఎట్లా చెప్తావు? ఎట్లా పంపిస్తావు? నీ పిల్లల్ని పంపిస్తావా? ఎట్లా మాట్లాడుతావు? పిచ్చాడు అనుకుంటున్నావా? మరి నువ్వేంటి మరి పిచ్చాడు? లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసులేదా? నువ్వు ఎట్లా పంపిస్తామని నువ్వు ఎట్లా అంటావు పిల్లల్ని చెప్పు. నువ్వు మాటలు మర్యాద కరాని బాబు, నువ్వు చెప్తున్నా. నీకు ఇంకేం మర్యాద ఇస్తావు? నీకు లోక జ్ఞానం లేని వాడికి ఏం లోక జ్ఞానం లేదు. పిల్లల్ని ఎట్లా పంపేయమంటావు? నీకు లోక జ్ఞానం లేదు. పక్కన రెస్పెక్ట్ లేదా? సమాజంలో ఎట్లా? నిన్న పొద్దున మాట్లాడినా ఒక రోజునే నువ్వు ఇంత ఇంత పెద్దగా మాట్లాడుతున్నావు. లేని మనుషులు సమాజంలో ఎట్లా బతకలేదు తెలియదా? ఇంకా నేను పిల్లల్ని తెచ్చిపెట్టినా ఇక్కడ పెట్టాలని అంటే నన్ను అడుగుతావా? మరి ఆ ఊరుకో, నువ్వు పెట్టేటప్పుడు చెప్పాల్సింది నువ్వు ఇక్కడ పెట్టొద్దని. 2 సంవత్సరాల నుంచి అడుగుతుంది కదా. నాకు వచ్చి అడిగినావు 2 నిన్ను అడుగుతారా? ఎందుకు అడుగుతారా? నాకు అర్థం కాలేదు. నువ్వు బలే ఎందుకు అడగరా? ఎందుకు అడుగుతారా? నాకు మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడు అంటున్నా. నృత్యం పాడుకో, ఇంకితం లేని పాడుకో. లేదా ఏంది లేదా? ఏడబెట్టాలో తెలియదా? 3 గంటల నుంచి హరాజ్మెంట్, చిన్న చిన్న పౌరులను అరెస్ట్ చేసుకుంటా.
మనుషులు పట్టుకోవాలా ఏమైనా చావాలా మీ వల్ల? వేద పాఠశాలలో ఇళ్ళల్లో పెట్టుకుంటున్నా, రెసిడెన్షియల్ లొకేషన్ పెట్టుకుంటున్నా, ఆ ఎంటి పెట్టినా లేకపోతే ఇంకెవరా మీరు మీకు చెప్పేది? ఇంకా వేదాలు నేర్చుకుంటున్నారు. సరే ఇబ్బంది పెట్టే పని చేస్తారా ఎవరైనా? సరే సరే మంచిది. ఇబ్బంది అవుతున్నా జ్ఞానం కూడా లేకపోతే ఇంకేంటి చెప్పు? రెస్పెక్ట్ ఇవ్వాలా? మాకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మీకెందుకు ఇస్తామే? ఏం రెస్పెక్ట్? నేను పిల్లల్ని ఎట్లా పడేయమని నువ్వు చెప్తావు, మళ్ళీ రెస్పెక్ట్ అని మాట్లాడుతావు నువ్వే? నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు? కాదు మర్యాద మాట్లాడవయ్యా, నువ్వు మర్యాద మాట్లాడవయ్యా. నీ చేతిలో మర్యాద ఇచ్చేది ఇచ్చోడా? ఎందు నేను దగ్గర జీతం తీసుకున్నా తీసుకొచ్చి అడగాలి చెప్తుంది. ఇప్పుడు నన్ను ఎట్లా అడుగుతున్నావు? సరే సరే సాధ్యమైన పిల్లలు మన ఏళ్ళ పెట్టాలి అని అంటే సరే. నువ్వు న్యూజన్ చేసినట్టు ఇప్పుడు న్యూజన్ ఏంది? నువ్వు న్యూజన్ చేస్తున్నావు కదా ఇలా కాలనీకి వచ్చి వేదం చదివేది న్యూసెన్సా? మరి సరే మంచిది మంచిది సరే మంచిది సరే మంచిది. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వు, నేను మాట్లాడతా మళ్ళా ఒక్కసారి. ఇంకా మాట్లాడేది తీసేసేది, 2 రోజులు నువ్వు తీయకపోతే మేము అటాక్ చేస్తాం. నేను చేస్తా, నువ్వు చేసావు కదా ఇప్పుడు మేము చేస్తాం. సరే మంచిది, ఆలోచన తప్పకుండా.